క్రిప్స్ ప్రతిపాదనలు 1942 సంవత్సరంలో హౌస్ ఆఫ్ కామర్స్ నాయకుడైన సర్ స్టాఫర్డ్ క్రిప్స్ను కొన్ని ప్రతిపాదనలతో బ్రిటిష్ ప్రభుత్వము భారతదేశమునకు పంపించినది. రెండవ ప్రపంచ యుద్ధము ముగిసిన తరువాత రాజ్యాంగ రచన కొరకు భారతీయులతో ఎంపికైన రాజ్యాంగ సభను ఏర్పాటు చేయుట, స్వదేశీ సంస్థానాలకు ప్రాధాన్యత, జాతి మరియు మతపరమైన అల్పసంఖ్యాక వర్గాల ప్రయోజనాలు కాపాడుట కొరకు ప్రత్యేకమైన చర్యలు తీసుకొనుట, భారతీయులు బ్రిటిష్ కామన్వెల్త్ నుండి విడిపోకుండా ఉండుట. ఈ ప్రతిపాదనలను ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ మరియు ముస్లిం లీగ్ వ్యతిరేకించినవి. గాంధీజీ ఈ ప్రతిపాదనలను ఈ విధంగా విమర్శించినాడు: ఏ పోస్ట్ డేటెడ్ చెక్ ఆన్ ఏ ఫాలింగ్ బ్యాంక్, యాన్ ఇన్విటేషన్ టు ది ముస్లిం లీగ్ టు క్రియేట్ పాకిస్తాన్ అని విమర్శించినాడు.